Andhra Pradesh Prabhutvam Pratishtatmakanga Chepatina Project Lanu Purti Chesenduku Nidhulu Leva Okavela Project Lanu Purti Cheyali Anukunte Appulu Cheyalsindena Andhra Pradesh Lo Project La Panulu Yenduku Padakesai Nidhula Korata Karanangane Panulu Nilichipoyaya Andhra Pradesh Lo Taguniti Project La Panulu Padakesai Tivra Nidhula Koratato Ekkati Panulu Akkade Nilichipoyayi బ్యాంకులు రుణమిస్తేనే పనులు సాగే దుస్థితి నెలకొంది. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులపై నిపుణుల కమిటీ సమీక్ష జరిపే వరకు పనులు ముందుకు సాగనీయవద్దంటూ జలవనరుల శాఖకు ఆదేశాలొచ్చాయి. దీంతో కమిటీ నివేదిక కోసం కొంతకాలంగా ఆ శాఖ పనులన్నీ ఆపేసింది. అంద్రినివా గాలేరు నగరి సుజల స్రవంతుల్లో అక్రమ చెల్లింపులు జరిగాయని పోలవరం ప్రాజెక్టులోనూ అదనపు చెల్లింపులు జరిగాయని కమిటీ తేల్చడంతో ప్రధాన ప్రాజెక్టులన్నింటికి రివర్స్ టెండర్ కు వెళ్లాలని సీఎం జగన్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో పోలవరం సాగునీటి ప్రాజెక్ట్ జలవిద్యుత్ కేంద్రాలు ఒకే ప్యాకేజీగా రివర్స్ టెండర్ కు వెళ్లారు. ప్రాజెక్టు విషయంలో ఎలాంటి అడ్డంకులు లేనప్పటికీ జలవిద్యుత్ కేంద్రానికి సంబంధించి కోర్టు ఆదేశాలు ఇవ్వటంతో ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంది. మిగిలిన ప్రాజెక్టుల విషయంలో జలవనరుల శాఖ 3 సార్లు సీఎంతో ఉన్నత స్థాయి సమీక్షలు నిర్వహించినా ఎలాంటి స్పష్టత రాలేదు. నిధుల కొరతే ఇందుకు ప్రధాన కారణంగా ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను చేపట్టేందుకు ఈ ఏడాది 7,687 కోట్లు అవసరమని సీఎం ఈ నెలలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జలవనరుల శాఖ నివేదిక ఇచ్చింది. అయితే ఈ 7,687 కోట్ల విషయంలో ఆర్థిక శాఖ ఎలాంటి స్పష్టత ఇవ్వటం లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంక్లిష్టంగా ఉన్న సమయంలోనే ప్రభుత్వం భారీ సాగునీటి ప్రాజెక్టులకు స్కెచ్ చేసింది. నాగార్జున సాగర్, శ్రీశైలం జలాశయాల్లోకి గోదావరి జలాలను పంపి రాయలసీమకు సాగు తాగునీరు అందించే భారీ ఎత్తిపోతల పథకానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ పథకానికి దాదాపు 1.60 లక్షల కోట్లు వ్యయమవుతాయని ఇంజనీరింగ్ నిపుణులు ప్రాథమికంగా అంచనా వేశారు. దీనిపై ఇరు రాష్ట్రాల సీఎంలు సమావేశాలు నిర్వహించినా చివరకు నిధుల లేమి కారణంతోనే ఈ భారీ ప్రణాళికకు దాదాపు ఫుల్ స్టాప్ పెట్టినట్లుగా జలవనరుల శాఖ వర్గాలు వివరిస్తున్నాయి. పోలవరం కుడి ప్రధాన కాలువ నుంచి భానకచెర్ల వరకు గోదావరి జలాలను ఎత్తిపోసే మరో పథకానికి కార్యాచరణను సిద్ధం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. దీనికి 80,000 కోట్ల దాకా వ్యయమవుతుందని అంచనా వేసిన ఈ పథకం ప్రారంభించే నాటికి వ్యయం 2x అవకాశం ఉందంటున్నారు. ఆర్థిక ఒడిదుడుకుల నేపథ్యంలో ఇంత పెద్ద మొత్తంలో నిధుల సేకరణ సాధ్యమేనా అనే సందేహాలు నెలకొన్నాయి. కొత్త ప్రాజెక్టులు చేపట్టాలన్నా, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నవి పూర్తి కావాలన్నా బ్యాంకు రుణాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో జలవనరుల శాఖ కార్పొరేషన్ను ఏర్పాటు చేసి దాని నుంచి బ్యాంకు రుణాలు పెద్ద మొత్తంలో తీసుకోవాలన్న ఆలోచనలో ఆ శాఖ ఉంది. అయితే రాష్ట్ర ఇరిగేషన్ కార్పొరేషన్ నుంచి ఎత్తిపోతల పథకాలు, మధ్యతరహా ప్రాజెక్టుల కోసం తీసుకున్న 1,000 కోట్ల రుణాలకు ఇప్పటికే భారీ మొత్తంలో వడ్డీలు చెల్లిస్తున్నారు. ఇప్పుడు ప్రతి ప్రాజెక్టుకు ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేసి దాని ద్వారా బ్యాంకులను ఆశ్రయించే యోచనలో ఉన్నారు. అయితే ఈ కార్పొరేషన్లకు బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయా అనే సందేహాలున్నాయి.